చూస్తే టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ భేటీ ముగిసింది. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, పట్టాభి, అశోక్ బాబులు జనసేన పార్టీ నుంచి హాజరైన మేనిఫెస్టో కమిటీ సభ్యులు వరప్రసాద్, ముత్త, శశిధర్, శరత్ హాజరయ్యారు. జనసేన టీడీపీకి అధికారికంగా పొత్తు ఖరారు కావడంతో ఉమ్మడి మేనిఫెస్టోని వీలైనంత త్వరగా రూపొందించి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. పేదల్ని సంపన్న చేసేలా మేనిఫెస్టో ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్ర ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి సారించామని అన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో మీద పవన్, చంద్రబాబు బొమ్మలుంటాయని తెలిపారు. మినీ మేనిఫెస్టోలో 11 అంశాలను చేర్చామని స్పష్టం చేశారు. టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ భేటీ ముగిసింది. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, పట్టాభి, అశోక్ బాబులు జనసేన పార్టీ నుంచి హాజరైన మేనిఫెస్టో కమిటీ సభ్యులు వరప్రసాద్, ముత్త, శశిధర్, శరత్ హాజరయ్యారు. జనసేన టీడీపీకి అధికారికంగా పొత్తు ఖరారు కావడంతో ఉమ్మడి మేనిఫెస్టోని వీలైనంత త్వరగా రూపొందించి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. పేదల్ని సంపన్నలు చేసేలా మేనిఫెస్టో ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్ర ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి సారించారు మని అన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో మీద పవన్, చంద్రబాబు బొమ్మలుంటాయని తెలిపారు. మినీ మేనిఫెస్టోలో 11 అంశాలను చేర్చామని స్పష్టం చేశారు. రైట్, టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ భేటీ ముగిసింది. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, పట్టాభి, అశోక్ బాబులు జనసేన పార్టీ నుంచి హాజరయ్యారు. మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా జనసేన తరపు నుంచి వరప్రసాద్, ముత్త, శశిధర్, శరత్ హాజరయ్యారు. జనసేన టీడీపీకి అధికారికంగా పొత్తు ఖరారు కావడంతో ఉమ్మడి మేనిఫెస్టోని వీలైనంత త్వరగా రూపొందించి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. పేదల్ని సంపన్నులు చేసేలా మేనిఫెస్టో ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్ర ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి సారించామని అన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో మీద పవన్, చంద్రబాబు బొమ్మలుంటాయని తెలిపారు. మినీ మేనిఫెస్టోలో 11 అంశాలను చేర్చామని స్పష్టం చేశారు.